కానీ వ్యక్తిగా ఉంచుకో. ప్రతి ఇంద్రియానికి నడిపేవాడు ఉన్నాడు కదా, ఆ నడిపేవాడిని గుర్తుంచుకుంటామంటే బ్రహ్మార్పణంగా బతికొచ్చు. ఎందుకంటే ఉన్నంతసేపు మనం తత్వంలో బతకాలి. తత్వంలో బతకాలి అంటే ఎదురెదురు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. అదే దేహధర్మ, మనం ఏం చేసుకొచ్చామో అయ్యే జరుగుతాయి. దాని గురించి మనం ఊహనుకున్నాం ఊహనుకున్నా కుదరదు కాకపోతే, కానీ దాని నుండి బయటపడలేదా? ఎలా బయటపడాలి? నేను బ్రహ్మాను కదా నాకేంటి, నేను బ్రహ్మాను కదా నాకేంటి, దేహం నేనైతే గోవాలి కదా, నేను బ్రహ్మాను కదా నాకేంటి నాకేంటి నాకేంటి. ఎక్కడికి వెళ్ళి వచ్చినా వెళ్ళి ముందు ఎలా ఉన్నాము, మళ్ళీ వచ్చినప్పుడు కూడా వినిపించిందా? ఎవరిందారు ఏమిన్నా ఎవరు ఏం చెప్పుకున్నా, వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఉన్నాను కదా. ఎందువల్ల? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ అనేది తెలుసు కాబట్టి అభ్యాసం వలన లోపలికి ఏ విషయాలు ఎన్నా నేనే అంత అనుకుంటా. లోపల బయటకు అనుకుంటా, లోపల అనుకోండి నేనే అంత, ఆ విషయం నేను కష్టపెట్టి అంత కష్టపెట్టు నేనే తినేది నేను ఏది నేను అన్ని నేనే కదా. వంట వండుతాంటే వంట నేనే కాదు, చేసేది చేయించేది చేయబడేది మూడు నమ్మే కదా. బ్రహ్మం తప్పించి రెండో లేదు కదా. ఇలాగ అన్నీ అనుకుంటా అంటే బ్రహ్మీ స్థితి అనుకోగలం అని నా ఉద్దేశం నాకు తెలుసుకున్నట్టుగా నా వాడిన భాషలో నేను అనుకునేది అది. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేను, అండపిండ బ్రహ్మాండంత నేనే నేను లేని చూడటం. ఎట్లాంటి పొట్టి బ్రహ్మాండ నాయకు నాది మధ్యంతర ఇతరులు ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో చాలా పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం అంటే కాదు. దేహం నేను కాదు, నేను దేవుణ్ణి. విధులు ఏముందా ఎలాగ తప్పదు. వాటి గురించి మన్మం చెప్తే ఇంకా రోజునే అంతగానే ఏం లేదు, ఉన్నది అనుకోండి ఊడిపోతుంది. అందు గురించి ఎవరు వినాలన్నా చెవులు ఉంటాయి, అలాగేనమ్మా అలాగేనమ్మా అయ్యో మీకు అయితే కష్టం వస్తుంది అంతే ఒక మాట చెప్తాం. అక్కడ నవ్వకూడదు, నవ్వేటప్పుడు నవ్వాలి, ఏడ్చిపెట్టారు అది ఎక్కడ అలాగే అయిపోయింది. మనం ఏం చేయలేం కదా, మీకు అర్థం అయితే నాకు అర్థం. మనం పెద్ద మనుషులు కాదు, తీర్పులు ఉంటాం మనం బ్రహ్మాలు. బ్రహ్మజ్ఞానం వచ్చు కానీ మీకు మీరు ఏదో అవసరార్థం ఆ బ్రహ్మం ఏమనిపిద్దో చేస్తే మర్చిపోతాం. అలాగా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా ఇలా తీరుగా ఉన్నాం. దీవులోకి మనం చెప్పలేం కానీ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీరిక ఎలా అవ్వాలి అంటే ఎలా తీరు. ఈ దేహం ఏం కాదనే బ్రహ్మ, ఈ దేహం ఏం కాదనే బ్రహ్మ. బ్రహ్మానికి ఏమి ఉండవు కదా, దేహానికే కదా ఇవన్నీ. ఇంద్రియాలు ఏం తెచ్చుకున్నాయో అయ్యో చెప్తుంది అంతే కదా. కారం తింటే కడుపులో మంటరాదా, తీపెక్కు తింటే షుగర్ అయ్యి కదా, మరి నిలవచ్చు ఇవన్నీ తినొద్దు బీపీలు వస్తాయంటే మరి అన్నీ ఇష్టం వచ్చినట్టు తినేసి మాకు రోగం రోగం హాస్పిటల్కి వెళ్తే ఎవడేం చెప్పాను. కొన్ని కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది, వీధిలో పెద్ద పెద్ద